हेलो फ्रेंड्स, गुड ईवनिंग अंडी. वेलकम बैक टू नीता स्पेशल्स. नेनु ई वीडियोलो मनमंटे जनरल गा प्लम केक चेसुकुंटा उंटां कदा, दानी मीद वेसुकुने विप्ड क्रीम एला चेयालो नेनु चूपिस्तानु. सो नेनु चेप्पानु कदा निन्न मा कोडलु अल्लुडु बर्थडेस की नेने केक्स प्रिपेर चेसानानि. सो दानिकी विप्ड क्रीम कूडा नेने तयारु चेसि डेकोरेशन चेसानु. सो अदि एला चेयालो चूसुकुंदां. लेट्स स्टार्ट. దీనికి నేను ఒక మందపాటి గిన్నెను తీసుకున్నాను. అందులో ఒక బౌల్ నిండా పాలు తీసుకున్నాను. ఆ తర్వాత సేమ్ క్వాంటిటీలో షుగరు చూసారు కదా. ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ మైదా, ఆల్ పర్పస్ ఫ్లోర్ ఉంటుంది కదా అది, అవన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, నేను అక్కడ స్పూన్ తోటి బాగా కలుపుకుంటా ఉన్నాను కదా, అలా కలుపుకోవాలి. ఒక బౌల్ మిల్క్, ఒక బౌల్ షుగరు, ఒక 2 టేబుల్ స్పూన్స్ మైదా మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని మనము స్టవ్ మీద పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. అది అలా లో ఫ్లేమ్లో పెట్టుకొని చిక్కగా అయ్యే వరకు మనం దాన్ని కలుపుకోవాలి. అలా కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత నేను అందులో 2 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్ ఉంటుంది కదండి, చాక్లెట్ పౌడరు, ఆ పౌడర్ని అందులో యాడ్ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్స్ కానీ 3 టేబుల్ స్పూన్స్ కానీ మన ఇష్టం అండి. అది నేను ఇక్కడ 2 పెద్ద టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను అందులో. సో చూసారు కదా కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉందో, కంప్లీట్ చాక్లెట్ సిరప్ లాగా క్రీమ్ లాగా వచ్చేసింది కదా. సో అలా అయిన తర్వాత దాన్ని కొంచెం చల్లగా చేసేసుకొని అది ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. మనం జనరల్గా బయట బేకరీస్లో కూడా చూస్తూ ఉంటాం కదా, కూల్ కేక్స్ కానీ లేకపోతే ఇట్లా చాక్లెట్ ఫ్లేవర్డ్ కేక్స్ కానీ. సో అదే క్రీమ్ అన్నమాట. సో తర్వాత దాన్ని మనము ఒక ప్లాస్టిక్ పేపర్ తోటి ర్యాప్ చేసేసి మనం దాన్ని ఒక 10 మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. చాలా ఈజీ అంటే మనము అది చేసేసుకున్న తర్వాత తొందరగా థిక్ కన్సిస్టెన్సీ కూడా చాలా తొందరగా వచ్చేస్తుంది. స్టవ్ మీద పెట్టిన తర్వాత వితిన్ 5 మినిట్స్ to 3 మినిట్స్లోనే మనకు అది ఆల్మోస్ట్ రెడీ అవుతుంది. సో అలా ర్యాప్ చేసేసుకొని మనం లోపల పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ ఒక 100 గ్రాములు బట్టర్ తీసుకున్నాను. అమూల్ బటర్ ఉంటుంది కదా, అది ఒక బార్ తీసుకున్నాను, 100 గ్రామ్స్ బార్ తీసుకున్నాను. సో దాన్ని అలా పీసెస్ లాగా చేసేసుకొని మన దగ్గర అంటే విస్కర్ ఉంటుంది కదండి, ఆ విస్కర్ తోటి అలా మొత్తం కూడా బ్లెండ్ చేసేసుకోవాలి. అలా విస్కర్ తోటి చేసేటప్పుడు అవి అంటే బటర్ కాబట్టి ఇట్లా జారినట్టుగా అయ్యి అది మొత్తం ఇట్లా ఎగిరి పడతూ ఉంటాయి. సో కొంచెం కేర్ఫుల్గా చేసుకోవాలి. అది చూసారు కదా, అలా చేసేసుకున్న తర్వాత అది మొత్తం అటు ఇటు జారిపోతూ ఉంది నాకు కూడా. సో చాలా కేర్ఫుల్గా ఒకటి తీసేసి నేను చేశాను. మనం ఇంట్లో చేసుకుంటే అది క్రీమ్ అనేది కూడా అంటే మనం బయట క్రీమ్ అంతా అంటే ఎక్కువ కెలోరీస్ ఫ్యాట్ అనుకొని అవాయిడ్ చేస్తూ ఉంటాం కదా. సో ఇంట్లో చేసుకుంది కొంచెం హెల్తీగా ఉంటుంది. అప్పుడప్పుడు అకేషన్స్కి మనము పిల్లలు అంటే బయట కేక్స్ ప్రిఫర్ చేయడానికి కారణం కూడా అదే కదా, అవి చాలా బాగుంటుంది ఇట్లా డెకరేటివ్గా ఉంటుందని ఇష్టపడతారు. సో మనం ఇలా చేసి పెట్టవచ్చు. సో ఆ తర్వాత నేను ఇప్పుడు ఇందాక ఫ్రిడ్జ్లో పెట్టాను కదా, ఒక 10 మినిట్స్ క్రీమ్ తయారు చేసుకొని చాక్లెట్ క్రీమ్ దాన్ని బయటికి తీసేసుకోవాలి 10 మినిట్స్ తర్వాత. ఆ తర్వాత ఇప్పుడు మనం బటర్ని విస్కర్ తోటి చేసేసుకుంటాం కదా, అందులో కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మొత్తం కూడా అలా కలిపేసుకోవాలి. ఒకేసారి మొత్తం యాడ్ చేయకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఆ విస్కర్ తోటి మొత్తం కూడా బ్లెండ్ చేసేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంది కేక్ అయితే. ఆల్రెడీ ఈ వీడియో పెట్టేప్పటికి మేము తినేసాము, చాలా సూపర్గా వచ్చింది. ఇద్దరు మా కోడలు అల్లుడి బర్త్డేస్ కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తే, ఐ మీన్ మా ఫ్యామిలీ మెంబర్స్ మేము మాత్రమే మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము. అసలు వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఇద్దరు కూడా. సో అంటే నేను ఓన్గా ఇట్లా వాళ్ళకి అట్లా చేయడం అనేది వాళ్ళకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ దట్టు ఈ కరోనా టైంలో అంటే బయటికి ఫుడ్ అనేది కంప్లీట్ అవాయిడ్ చేసినట్టుగా కూడా అయింది. సో అలా మొత్తం కూడా బ్లెండ్ చేసేసుకోవాలి. చూసారు కదా కంప్లీట్ చాక్లెట్ క్రీమ్ ఎలాగైతే ఉంటుందో అలాగ వచ్చేసింది కదా. సో అలా మొత్తం కూడా నీట్గా బ్లెండ్ చేసేసుకోవాలండి. అయితే ఇక్కడ ఇంకొకటి అంటే మనము ఆ బటర్ని ఇప్పుడు ఇందాక బటర్ని చేసుకున్నాం కదా, అలా చేసుకున్నాం కదా, దాన్ని కూడా ఒక 10 మినిట్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత మళ్ళీ విస్కర్ తోటి కలుపుకుంటూ అప్పుడు ఈ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి.
सो डायरेक्ट ऐड सो इपड़े दाँ इंट्लो अंत आलरे चॉकलेट प्लम केक दाने अला मैं स्प्रेडर उ का ऐक्चुअल दी स्पैचुला उ दा तो चयु इंटी दी तो चसान सो अला तरह लास्ट की जेम्स तो अला डेकोरेटा सो फ्रेंड्स चूसर कदा एंत कलरफुल बर्थडे केक्स अने रेडी आई सो तक क्रीम इंटर के तक इला डेकोरेटी पिल चला हैप्पी फील्तर सो फ्रेंड्स थैंक यू फर् वाचिंग नीता स्पेशल स्टे होम स्टे सेफ।